అప్పట్లో నేనే చెప్పబోతున్నా. సిగ్గు లేకుండా అన్నావు. ఇప్పుడు తర్వాత వాళ్ళ ఏమైంది, మనం మంచి వాళ్ళని తప్పించుకుంటే ఇప్పుడు 10,000 ఇప్పుడు తీసుకున్నారు వెళ్ళిపోయారు, ఇది ఇవ్వట్లేదు కదా. అంటే ఇప్పుడు నీకు బుద్ధి వచ్చిందా? బుద్ధి వచ్చింది. అన్ని సమానమా కాదా ఇప్పుడు చెప్పు. ఏ కాదు, అంటే వాళ్ళ సిద్ధాంతం మొత్తం తప్పు వాళ్ళంగా. అరే కళ్ళ ముందు కనబడుతుంది కదా బాబు, లోకా సమస్త సుఖనో భవంతో మనం చెప్తుంటే నువ్వు మా పార్టీలో జాయిన్ అవ్వకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఫ్రై ఫ్రై అని దొబ్బెత్తుంటే వాళ్ళు, ఆ సమానం ఎక్కడ తెచ్చిందిరా? మళ్ళీ నేను ఎన్నోసార్లు మీకు చెప్పిన ఎందుకు వర్లేదు ఇట్టని, కానీ వాళ్ళని మొత్తం ఈ దేశంలోనే ఉండకుండా వాళ్ళ కరోనా కన్నా డేంజర్ అండి. పెద్ద వైరస్ అది, మళ్ళీ మైండ్ అంతా డిస్టర్బెన్స్ చేస్తుంది. వాళ్ళు మొత్తం గబ్బు చేయడానికి వచ్చిండ్రు. జబ్బు గారు చెప్పు. అంటే ఇంకోటి మన ముస్లిం వాళ్ళు. హలో, చెప్పు వింటున్నా. ఇంకొకరు ఇంకా వీళ్ళు వీళ్ళది వీళ్ళు ముస్లిం ఇంకొకరు. అసలు వీళ్ళ అందరికంటే ప్రమాదం ఎవరు చెప్పరా? అన్ని సమానమని నీలాంటి వాళ్ళు. చెప్పు. ఇది మీరు మంత్రిని సత్యనారాయణ వీడియోలు చూస్తారా? నిన్న కూడా చూసా. మంచి, ఆయన మస్తు చెప్తాడు కదా. మంతెన ఆరోగ్యానికి వంతెన. అదే ఆయనని ఒకరోజు ఆయన కలాలనుకుంటే కలుస్తారా? ఇట్లా మా దగ్గర సీడ్స్ ఉన్నాయి, ఆయన సీడ్స్ గురించి చెప్పిండు, సీడ్స్ ఆయనకి ఇయ్యాలి. ఇట్లా అంటే అవి అవి గుమ్మడి సీడ్స్ అవి చెప్పిండు. అవి ఆయన ఆశ్రమం ఏమన్నా మీకు ఐడియా ఉందా? చాలా పెద్ద ఆశ్రమం. అవునా, మీకు ఐడియా ఉన్నదా? విజయవాడ. విజయవాడలోనా? చాలా పెద్ద ఆశ్రమమా? చాలా పెద్ద. సరే మరి ఉన్నా. ఉండండి, వీడియో పెట్టకండి యూట్యూబ్ లో. ఇప్పుడే అప్లోడ్ చేస్తా. అబ్బా నా వాయిస్ ఉంటే మంచిగా ఉండదు అందుకని. ఏంది మంచిగా ఉండేది ఏందిరా, విషయం ఉందా లేదా? నీ వాయిస్ నువ్వు ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు నువ్వు సినిమాలో పాడనికి పోతున్నావా, డబ్బింగ్ చెప్పనీకి పోతున్నావు నువ్వు? చెప్పు ఏంది, నువ్వు విషయం చెప్పినావు, ఆ విషయం ఇంకోటి తెలుస్తుంది అంతే. నువ్వేమన్నా ఇప్పుడు పెళ్లి చూపులు పోతున్నావా ఏంది ఇప్పుడు? ఓకేనా, జై శ్రీరామ్.